हाई फ्रेंड्स ई रोजु मनम सत्यम राजेश हीरोगा नटिंचिना सस्पेंस अंड थ्रिलर कांसेप्ट तो वच्चिना मा ऊरी पोलिमेरा फुल मूवी स्टोरी एक्सप्लेनेशन चेसुकोबोतुन्नाम इलागे मीकु इंका ए मूवी स्टोरी अयिना एक्सप्लेनेशन कावाली अनुकुंटे आ मूवी नेम अनेदी कामेंट बॉक्स लो कामेंट चेयंडी इंका ए मात्रम आलस्यम चेयकुंडा मूवी लोकी वेल्लिपोदाम। मूवी स्टार्ट अवगाने ओक मारुमूल प्रांतंलो उन्न जास्तिपल्ले अने ग्रामान्नि चूपिस्तारु। अदे ग्रामंलोने ई मूवी हीरो अयिन सत्यम राजेश यास कोमरय्यनि चूपिस्तारु। कोमरय्य आटो नडुपुतू वच्चिन डब्बुतो तन फ्यामिलीनि चूसुकुंटू उंटाडु। इंका कोमरय्य तम्मुडु बालादित्य यास जंगय्य एलागैना कानिस्टेबुल उद्योगं संपादिंचालि अनि प्रयत्नालु चेस्तू उंटाडु। अलागे इंका कोमरय्य फ्रेंड अयिन गेटप सीनु यास बाजीनि चूपिस्तारु। अयिते बाजी मात्रं बागा तागुडिकि अलवाटु अय्यि तनु संपादि డబ్బు అంతా తాగడానికే ఖర్చు పెడుతూ ఉంటాడు। దాంతో బాజీ భార్య అయిన రాముల బాజీని ఎప్పుడు తాగుడు మానమని తిడుతూ ఉంటుంది। కానీ బాజీ మాత్రం తన భార్య మాటలు అస్సలు పట్టించుకోడు। నెక్స్ట్ సీన్ లో ఒక రోజు జంగయ్య బాజీ సైకిల్ మీద వెళ్తూ ఉండగా ఊరి చివరలో చేతబడులు చేసిన ఆనవాళ్లు కనబడతాయి। అవి చూసిన బాజీ చాలా భయపడతాడు। అలాగే జంగయ్యతో మన ఊర్లో చాలా చేతబడులు జరుగుతున్నాయి అని అందరూ అనుకుంటున్నారు అని చెప్తాడు। మరోవైపు కొమరయ్య ప్రతిరోజు ఆటో నడుపుతూ కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు। అదే రోజు రాత్రి బాజీ కళ్ళు తాగడానికి షాప్ కి వెళ్లి బాగా తాగుతాడు। అలా ఫుల్ గా తాగిన బాజీ అక్కడి నుండి వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఆ ఊరి సర్పంచ్ మనిషిని తగులుతాడు। దాంతో మందుమత్తులో ఉన్న బాజీ అతను సర్పంచ్ మనిషి అని తెలియక తన చొక్కా పట్టుకొని తిడతాడు। దాంతో ఈ విషయం కాస్త సర్పంచ్ కి తెలిసి బాజీని బాగా కొట్టి తన ఇంటి బయట కట్టేస్తాడు। కొమరయ్యకి ఈ విషయమంతా తెలిసి సర్పంచ్ ఇంటి దగ్గరికి వచ్చి బాజీని విడిచిపెట్టమని చాలా బ్రతిమాలినా కానీ సర్పంచ్ మాత్రం మీలాంటి తక్కువ జాతి వాళ్ళకి సర్పంచ్ మనిషినే కొట్టేంత ధైర్యం వచ్చిందా అని తిడతాడు। అప్పుడే అక్కడికి బాజీ భార్య కూడా వచ్చి తన భర్తను వదిలేయమని ఇంకోసారి ఇలాంటి తప్పు చేయడు అని సర్పంచ్ని బ్రతిమాలుకుంటూ ఉంటుంది। దానికి సర్పంచ్ బాజీ భార్యతో నీ భర్తను వదిలేస్తా కానీ నీ భర్తను కొట్టి ఇల్లంతా రక్తకుమార్పులు అయ్యాయి, నీ చిరకొంగు తీసి తుడిచి నీ భర్తను తీసుకెళ్ళు అని చెప్తాడు। దాంతో బాజీ భార్యకి మరో దారి లేక అలాగే చేసి తన భర్తను అక్కడి నుండి తీసుకొని వెళ్తుంది। అలా ఇంటికి వచ్చిన బాజీ భార్య బాజీని నువ్వు ఇంకా తాగుడు మాననంత కాలం మన బతుకులు ఇలాగే ఉంటాయని తిడుతుంది। దాంతో బాధపడిన బాజీ అర్థం చేసుకుని తను మళ్ళీ ఇంకా ఎప్పుడు తాగను అని తన భార్యకి మాటిస్తాడు। సీన్ కట్ చేస్తే జంగయ్య ఇంటికి వచ్చి తనకి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది అని, అది కూడా మన ఊరి పోలీస్ స్టేషన్లోనే అపాయింట్మెంట్ చేశారు అని చాలా ఆనందపడతాడు। అది విన్న కొమరయ్య అండ్ తన భార్య అలాగే బాజీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు। నెక్స్ట్ డే జంగయ్య తన ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తాడు। అయితే జంగయ్య ఏదైనా పెద్ద కేసును సాల్వ్ చేసి పేరు తెచ్చుకోవాలి అని ఆశపడుతూ ఉంటాడు। అయితే మొదటి రోజే ఎస్ఐ జంగయ్యని పిలిచి ఒక పేపర్ ఇచ్చి ఇందులో కూరగాయల లిస్ట్ ఉంది, అవి తీసుకొని ఇంట్లో అమ్మగారికి ఇచ్చిరా అని చెప్తాడు। అది విన్న జంగయ్య తను అనుకున్నది వేరు, ఇక్కడ చేయాల్సింది వేరు అనుకుని చాలా బాధపడి ఎస్ఐ చెప్పినట్టు చేస్తూ ఉంటాడు। నెక్స్ట్ సీన్లో ఒకరోజు బాజీ పరిగెత్తుకుంటూ వెళ్లడం చూసిన జంగయ్య ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని తన వెంట పరిగెడుతూ వెళ్తాడు। అయితే బాజీ కొమరయ్య దగ్గరికి వెళ్ళి చాలా ఆనందంతో మనల్ని ఎంతో బాధ పెట్టిన మన ఊరి సర్పంచ్ కారుకి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని చెప్తాడు। అది విన్న కొమరయ్య మాత్రం సైలెంట్గా ఉంటాడు। అయితే అది విన్న జంగయ్య బాజీ మాత్రం అలాంటి వాడు చనిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు। సీన్ కట్ చేస్తే ఒకరోజు కొమరయ్య భార్య లక్ష్మి జంగయ్యని పిలిచి మీ అన్న రాత్రి అనంగా బయటికి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు, నాకెందుకో భయంగా ఉంది అని బాధపడుతుంది। అది విన్న జంగయ్య తనకు ధైర్యం చెప్పి కొమరయ్య ఎక్కడికి వెళ్ళాడు అని వెతకడానికి వెళ్తాడు। అలా ఊరంతా వెతికిన జంగయ్యకి శ్మశానంలో పూర్తిగా కాలిపోయిన రెండు పుర్రెలు అలాగే కొమరయ్య చెప్పులతో పాటు తన వస్తువులు కనిపిస్తాయి। అదంతా చూసిన జంగయ్య షాక్ లో ఉండిపోతాడు। అయితే ఈ విషయం కాస్త మీడియా వారికి తెలిసి కొమరయ్యే చేతబడులు చేసి చంపుతున్నాడు అని చెప్తారు। అయితే అలా కొన్ని రోజులకి ఆ పుర్రెలు ఫోరెన్సిక్ వారికి పంపి చెక్ చేయగా అందులో ఒకటి కొమరయ్యదే అని తెలుస్తుంది। దాంతో జంగయ్య లక్ష్మి బాజీ అందరూ కూడా షాక్ అవుతారు। సీన్ కట్ చేస్తే కొమరయ్య చనిపోవడం కంటే వారం రోజుల ముందు అదే ఊర్లో ఉండే షావుకారి కూతురైన కవితని చూపిస్తారు। అయితే ఒకరోజు కవిత ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల నొప్పులు మొదలవడంతో అది చూసిన కవిత భర్త తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు। అయితే కవితని చెక్ చేసిన డాక్టర్స్ కవిత ఫ్యామిలీతో కవిత కడుపులో బిడ్డ చనిపోయింది అని, అలాగే ఇప్పుడు కవిత బ్రతకడం కూడా చాలా కష్టమని చెబుతారు।
ఆ మాటలు విన్న కవిత అన్న రమేష్ డాక్టర్ తో పోయినసారి వచ్చినప్పుడు కవిత ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పారుగా మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతాడు దానికి డాక్టర్ ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పడంతో భయపడిన కవిత ఫ్యామిలీ వాళ్ళు ఒక స్వామీజీని కలిసి కవితకి జరిగిందంతా చెప్పగా అది విన్న స్వామీజీ కవితకి ఎవరో చేతబడి చేశారు అది కూడా రేణుక అవతారమనే చాలా ప్రమాదకరమైన చేతబడి అది చేస్తే ప్రాణాలు పోతాయి అని చెప్తాడు అప్పుడే డాక్టర్ కవిత భర్తకి ఫోన్ చేసి కవిత చనిపోయింది అని చెప్తాడు అది విన్ని బాధపడుతున్న కవిత వాళ్ళ అన్నయ్య రమేష్ ని స్వామీజీ పిలిచి ఈ రకమైన చేతబడి చేసిన వ్యక్తి పక్కా చనిపోతాడు కానీ ఈ చేతబడిలో చివరి ఘట్టం పూర్తవ్వాలి అంటే మాత్రం ఆ ఘట్టం చనిపోయిన ఆ శవం పక్కనే చేయాలి కాబట్టి ఈ రోజు రాత్రి మీరు ఆ శవం తగలబడేటప్పుడు అక్కడే ఉంటే ఆ చేతబడి చేసిన వ్యక్తి మీకు ఖచ్చితంగా దొరుకుతాడు అని చెప్తాడు అదంతా విన్న రమేష్ కవిత భర్తని తీసుకుని ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేసే మల్లన్నని పిలిచి ఈ శవం పూర్తిగా కాలిపోయేలోపు ఎవరైనా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే మాతో చెప్పు మేము పక్కనే ఉంటాము అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో అర్ధరాత్రి సమయంలో కొమరయ్య బాత్రూంకి వెళ్తా అని తన భార్యకి చెప్పి ఆ శ్మశానం వైపుగా వెళ్ళి అక్కడే ఉన్న కాటికాపరి మల్లన్నతో మాట్లాడుతూ ఉండగా అది గమనించిన రమేష్ అక్కడికి వచ్చి కొమరయ్య మీద అనుమానంతో ఇదంతా కొమరయ్యనే చేసి ఉంటాడు అనుకుని కొమరయ్య మీద అటాక్ చేసి పక్కనే ఉన్న పెట్రోల్ బాటిల్ తీసుకుని కొమరయ్య మీద పోస్తాడు అయితే అక్కడ ఏం జరుగుతుందో కొమరయ్యకి అస్సలు అర్థం కాదు అప్పుడే రమేష్ కొమరయ్యని పక్కనే మండుతున్న అగ్నిలోకి తోసేస్తాడు అయితే కొమరయ్య ఆ మంటల నుండి తప్పించుకోవాలి అని చూడగా రమేష్ పెద్ద కర్రతో కొమరయ్యని కొట్టి చంపేస్తాడు అలా కొమరయ్య ఆ మంటల్లో కాలిపోతాడు సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రజెంట్ని చూపిస్తారు ప్రతి న్యూస్ ఛానల్లో కొమరయ్య చావు గురించే చెప్తూ ఉంటారు దాంతో రమేష్ ఎస్ఐని కలిసి కొమరయ్య భార్యని అలాగే జంగయ్యని స్టేషన్కి పిలిపించి రాజీ కుదుర్చుకుని రమేష్ ఎస్ఐ ద్వారా వారికి డబ్బు ఇస్తాడు అలాగే ఈ విషయం గురించి మీరు ఇంకా ఏ న్యూస్ ఛానల్లో మాట్లాడకూడదు అని చెప్తాడు దానికి కొమరయ్య భార్య ఓకే అని చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోతుంది అయితే జంగయ్యకి మాత్రం తన అన్నని చంపిన రమేష్ మీద కోపం పెంచుకొని తనని ఫాలో అవుతూ ఒకరోజు ఒంటరిగా ఉన్న రమేష్ మీద అటాక్ చేసి మా అన్నయ్య చాలా మంచివాడు అలాంటి వాడిని ఎందుకు చంపారు అని అడుగుతాడు అది విన్న రమేష్ మీ అన్నయ్య కవితకి చేతబడి చేశాడు అనే అనుమానంతో చంపేశాము అని చెప్తాడు అది విన్న జంగయ్య షాక్ అవుతాడు కేవలం చేతబడి చేశాడేమో అనే అనుమానంతో మా అన్నని చంపుతారా అని కోపంతో రమేష్ మీద కోర్టులో కేసు వేస్తాడు జంగయ్య అలాగే మరోవైపు తన అన్నలాగే దేశంలో చాలామంది చేతబడి చేస్తున్నారేమో అనే అనుమానంతో చాలామందిని చంపేస్తున్నారు అని దానికి సంబంధించిన సాక్ష్యాలు అన్ని సేకరిస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో కోర్టులో జంగయ్య రమేష్ మీద వేసిన కేసు మొదలవుతుంది జడ్జి గారు జంగయ్యని పిలిచి కేసు ఎందుకు వేశావు ఏం జరిగింది చెప్పు అని అడగ్గా దానికి జంగయ్య ఈ రమేష్ అండ్ సురేష్ చేతబడి చేశాడేమో అనే అనుమానంతో మా అన్న అయిన కొమరయ్యని అన్యాయంగా చంపేశారు అని చెప్తాడు అలాగే చాలా చోట్ల ఇదే విధంగా చేతబడి చేశారేమో అనే అనుమానంతోనే చాలామందిని చంపేశారు అని తను సేకరించిన సాక్ష్యాలు అన్ని జడ్జికి అందజేస్తాడు అదంతా విన్న రమేష్ తరపు లాయర్ లేచి కొమరయ్య అనే వ్యక్తి ఎవరో కూడా రమేష్ తెలియదు అని ఈ జంగయ్య కావాలనే ఈ కేసును రమేష్ మీదకి నెట్టేస్తున్నాడు అని నిజంగానే రమేష్ కొమరయ్యని చంపినట్లు ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించమని అడుగుతాడు దానికి జంగయ్య నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది అని రమేష్ పోలీస్ స్టేషన్లో తమకు డబ్బు ఇచ్చిన వీడియోని జడ్జికి చూపిస్తాడు ఆ వీడియో చూసిన జడ్జి ఈ కేసును డీప్గా పరిశీలించాలి అని ఈ కేసును ఒక కమిటీకి అప్పజెప్పి వాయిదా వేస్తాడు అయితే అదంతా చూసిన మీడియా వాళ్ళు జంగయ్య చెప్పింది అక్షరాల నిజమని దేశంలో చాలా చోట్ల చేతబడి చేశారు అనే అనుమానం తో చాలామందిని చంపేశారు అని తమ న్యూస్ ఛానల్స్ అండ్ సోషల్ మీడియాలో జంగయ్య గురించి పాజిటివ్గా చెప్పడం స్టార్ట్ చేస్తారు అలా కొన్ని రోజులకి కేసు వాయిదా రోజు వస్తుంది దాంతో కోర్టులో మళ్ళీ కేసు మొదలవుతుంది అయితే జడ్జి నియమించిన కమిటీ వాళ్ళు సమర్పించిన ఆధారాల ద్వారా జడ్జి తీర్పును ఇవ్వబోతూ ఉండగా అప్పుడే సడన్గా జంగయ్య తన కేసును వాపసు తీసుకుంటున్నా అని చెప్తాడు ఆ మాటలు విన్న జడ్జితో పాటు కోర్టులోని వారంతా షాక్ అవుతారు అలాగే జడ్జి జంగయ్యని నువ్వు ఎందుకు కేసు వాపసు తీసుకోవాలి అనుకుంటున్నావని అడుగుతాడు దానికి జంగయ్య మా అన్న చనిపోయి మేము ఇప్పటికే చాలా బాధలు అనుభవిస్తున్నామని మళ్ళీ వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేయించి వాళ్ళ ఫ్యామిలీని కూడా రోడ్డు మీదకు వచ్చి బాధలు పడటం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటాడు అలాగే మీరు నాకు నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే చాలా చోట్ల చేతబడి చేశారేమో అనే అనుమానంతో ఒక వ్యక్తిని అన్యాయంగా చంపేస్తున్నారు ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఏదైనా చట్టం తీసుకురండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు సీన్ కట్ చేస్తే అలా అక్కడి నుండి జంగయ్య ఇంటికి వస్తాడు అయితే ఇంటికి వచ్చిన జంగయ్యను కొమరయ్య భార్య బాగా తిట్టి నువ్వు ఎందుకు కేసు వాపసు తీసుకున్నావు అని అడుగుతుంది అప్పుడు జంగయ్య వాళ్ళ వదినతో అసలు నిజం చెప్పడం మొదలు పెడతాడు
మాట్లాడతాడు. ఆ చేతబడి నిజంగానే అన్నయ్య చేశాడు అని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అయితే కుమరయ్య చనిపోయాడు అని శ్మశానంలో పుర్రెలు కనిపించిన తర్వాత జంగయ్య అసలు తన అన్న ఎలా చనిపోయాడు అని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒకరోజు జంగయ్య కుమరయ్య ఆటోని చెక్ చేయగా ఆటోలో కొన్ని బ్లడ్ శాంపిల్స్ కనిపిస్తాయి. దాంతో జంగయ్య ఆ బ్లడ్ శాంపిల్స్ని హాస్పిటల్లో ఇచ్చి టెస్ట్ చేయగా అది ఒక దూడ రక్తం అని తెలుస్తుంది. అది తెలిసిన జంగయ్యకి ఎక్కడో కొంచెం డౌట్ వచ్చి తనకు తెలిసిన స్వామీజీ దగ్గరికి వెళ్ళి చేతబడిలో భాగంగా ఎవరైనా దూడని బలి ఇస్తారా అని అడుగుతాడు. అది విన్న స్వామీజీ రేణుకా చేతబడి గురించి చెప్తాడు. అయితే ఆ రోజు కుమరయ్య అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్ళి కాటికాపరి మల్లన్నకి డబ్బు ఇచ్చి ఇక్కడ ఏం జరిగినా ఎవరికీ చెప్పకూడదు అని చెప్తాడు. దానికి మల్లన్న కూడా ఓకే చెప్తాడు. అప్పుడే కుమరయ్య అక్కడే తన బట్టలు అన్నీ విప్పేసి చేతబడి చేయడం ప్రారంభిస్తాడు. అయితే అలా కుమరయ్యని చూసిన మల్లన్న చాలా భయపడతాడు. అలాగే తన దగ్గర ఉన్న ఫోన్లో కుమరయ్య చేసే పూజను రికార్డ్ చేస్తాడు. అప్పుడే మల్లన్న ఆ విషయాన్ని రమేష్కి చెప్పాలి అని వాట్సాప్లో మెసేజ్ టైప్ చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే కుమరయ్య చేతబడి పూజ కంప్లీట్ అవ్వడంతో మల్లన్నని పిలుస్తాడు. దాంతో భయపడిన మల్లన్న ఫోన్ని పక్కన పడేసి కుమరయ్య దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ మెసేజ్ రమేష్కి సెండ్ అయ్యి ఉంటుంది. మరోవైపు ఆ మెసేజ్ చూసిన రమేష్ అక్కడికి వచ్చి కుమరయ్య మీద అటాక్ చేసి చంపేస్తాడు. అలా ఆ రోజు జరిగిన విషయమంతా తన వదినకి చెప్తాడు జంగయ్య. అయితే కుమరయ్య భార్య జంగయ్య చెప్పింది అస్సలు నమ్మదు. అప్పుడే జంగయ్య మల్లన్న ఫోన్ని బాజీకి చూపించి అందులో కుమరయ్య బట్టలు లేకుండా చేసిన పూజ వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసిన బాజీ షాక్ అవుతాడు. ఇన్ని సంవత్సరాలు ఇద్దరం కలిసే తిరిగాము, నాకు ఏమాత్రం తన మీద అనుమానం రాలేదు అని అసలు కుమరయ్యకి చేతబడి ఎలా వచ్చు అని అడుగుతాడు. అప్పుడే జంగయ్య అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కుమరయ్య స్కూల్లో చదివే రోజుల్లో అదే స్కూల్లో చదువుకునే కవితని చూసి తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. కవిత కూడా కుమరయ్య మంచితనాన్ని చూసి తను కూడా మెల్లిమెల్లిగా ఇష్టపడుతుంది. అలా ఇద్దరు కొన్ని రోజులు డైలీ స్కూల్లో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు కవిత కుమరయ్య మాట్లాడుకుంటూ ఉండగా కవిత వాళ్ళ బాబాయ్ చూసి కుమరయ్యని తిట్టి స్కూల్లో చదువుకోకుండా చేస్తాడు. దాంతో బాధపడుతున్న కుమరయ్యని చూసిన వాళ్ళ మామయ్య తన దగ్గరికి వెళ్ళి నీకు నాకు తెలిసిన చేతబడి విద్యను నేర్పిస్తా, ఏం బాధపడకు అని చెప్పి కుమరయ్యకి చేతబడి చేయడం నేర్పిస్తాడు. అలా కుమరయ్య చేతబడి పూర్తిగా నేర్చుకుంటాడు. అలా చాలా సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్గా ఉన్న కవితను చూసిన కుమరయ్యకి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి తనను మోసం చేసి తన భర్తతో చాలా ఆనందంగా ఉండటం చూసి కోపంతో తన మీద చేతబడి చేసి చంపేసి ఉంటాడు. ఇదే విధంగా కుమరయ్య ఆ ఊరి సర్పంచ్ చనిపోవడానికి కూడా చేతబడి చేసి ఉంటాడు. అలా జంగయ్య కుమరయ్య గురించి అన్ని విషయాలు తెలుసుకుని అందుకే కేసుని వాపస్ తీసుకున్నా అని బాజీతో అలాగే వాళ్ళ వదినతో చెప్తాడు. అది విన్న బాజీ కుమరయ్య కవితని చంపేశాడు, దానికి వాళ్ళు కుమరయ్యని చంపేశారు, లెక్క సరిపోయిందిలే అంటాడు. ఇక్కడే మనకు తెలిసే మరొక ట్విస్ట్ ఏంటంటే జంగయ్య బాజీతో అందరూ అనుకున్నట్టు కుమరయ్య చనిపోలేదు అని చెప్తాడు. అది విన్న బాజీ అండ్ రామ్లా షాక్ అవుతారు. అసలు ఆ రోజు ఏం జరిగి ఉంటుందంటే శ్మశానంలో రమేష్ అండ్ కుమరయ్య గొడవలో రమేష్ కుమరయ్యని మంటల్లోకి తోసేసినప్పుడు కుమరయ్య తన వెనుకున్న మల్లన్న మీద పడడంతో మల్లన్న మంటల్లో పడిపోతాడు. అప్పుడే రమేష్ మాత్రం కుమరయ్యే మంటల్లో పడింది అని అనుకుని మంటల్లో పడ్డ మల్లన్నని కర్రతో కొట్టి మంటల్లోనే పడేస్తాడు. ఈ విషయాన్ని జంగయ్య ఆ శ్మశానంలో డిఎన్ఏ కోసం వెతకగా వారి పళ్ళు దొరుకుతాయి. అవి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపి డిఎన్ఏ టెస్ట్ చేయగా అవి కుమరవి కావు, మల్లన్నవి అని తెలుస్తుంది. అలా జరిగిందంతా జంగయ్య వాళ్ళకి చెప్పి అన్యాయం ఎవరు చేసినా తప్పే అని, అది తనవారైనా బయటివారైనా ఒకటే అని, కుమరయ్యని ఎలాగైనా పట్టుకొని శిక్షిస్తా అని చెప్పి కుమరయ్య గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత కేరళలోని ఒక హోటల్ని కుమరయ్య నడుపుతూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే మరొక అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే కవిత కూడా కుమరయ్యతో పాటే ఉంటుంది. అలా మా ఊరి పొలిమేరా మూవీ అనేది ఎండ్ అవుతుంది. దీనికి పార్ట్ 2 కూడా త్వరలోనే రాబోతుంది. అయితే పార్ట్ 2లో కవిత ఇంకా బ్రతికే ఉంది అంటే కుమరయ్య అక్కడ చేతబడి చేసి చంపింది ఎవరిని, కవిత కుమరయ్యకి ముందు నుంచే సంబంధం ఉందా, ఇంతకీ జంగయ్య కుమరయ్యని పట్టుకున్నాడా లేదా తెలియాలంటే మా ఊరి పొలిమేరా పార్ట్ 2 కోసం మనం వెయిట్ చేయాల్సిందే.